దర్శక దిగ్గజం రాజమౌళి గురించి తెలియని సీక్రెట్లు ఏమీ లేవు. ఆయన కెరీర్ స్టార్టింగ్ నుండి నేటి వరకు అంతా ఓపెన్ సీక్రెట్. తెరిచిన పుస్తకం ఆయన జీవితం. అయితే ఆయన ఎంతటి విజయాలు సాధించారో అంతటి విషాదం కూడా ఉందని చెబుతారు సన్నిహితులు. తల్లి రాజనందినికి స్ట్రోక్ రావడంతో సుమారు 6 నెలల పాటు కోమాలో ఉన్నారు. ఆ తర్వాత చనిపోయారు. మంచం మీద ఆమె జీవచ్ఛవంలా బతికారట 6 నెలలు. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల భార్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజనందినిది తనది లవ్ మ్యారేజ్ అని తెలిపారు. ఆమె ఫ్యామిలీ మయన్మార్ నుండి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఇండియా వచ్చారని, ఇక్కడే సెటిల్ అయ్యారని వివరించారు. విశాఖలోని రైల్వే స్టేషన్లో ఆమెను మొదట చూశానని, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయినట్లు వివరించారు. ఆమెతో ప్రేమలో పడినట్లు, ఆమెను మ్యారేజ్ చేసుకోవాలన్న నిశ్చితాభిప్రాయాన్ని తన సోదరుడితో తెలిపారట. ఆయన దానికి సమ్మతించారని, ఫైనల్గా తన లవ్ మ్యారేజ్ ఒక కొలిక్కి వచ్చిందని తెలిపారు విజయేంద్ర ప్రసాద్. అయితే ఒకరోజు చిరంజీవి సినిమా చూస్తుండగా మెగాస్టార్ తమ కుటుంబానికి చాలా దగ్గరి బంధువులని షాక్ ఇచ్చిందట రాజమౌళి తల్లి రాజనందిని. భర్త విజయేంద్ర ప్రసాద్తో ఎలా బంధువులవుతారు అని ప్రశ్నించగా, తనది చిరంజీవిది ఒకే క్యాస్ట్ అని, తాము కాపులం అని బాంబు పేల్చిందట. అప్పటిదాకా తనకు ఆమె కులం గురించి ఏమీ తెలియదని, మొదటిసారి తెలిసిందని తెలిపాడు విజయేంద్ర ప్రసాద్. తాము కమ్మ కులస్థలమని, అయినా తనకు ఇడియాటిక్ క్యాస్ట్ సిస్టమ్ అంటే ఎంతో జుగుప్స అని వివరించాడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. మొత్తం మీద బాహుబలి స్టోరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ జీవితంలో అనేక ట్విస్ట్లు ఉన్నాయి, సినిమా కథని మించిన మలుపులు ఉన్నాయి.